Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజిలెన్స్ విచారణ చేయొద్దట చంద్రబాబు పథకంపై హైకోర్టు తీర్పు. ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్కు మరోసారి చుక్కెదురైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీరు చెట్టు పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజిలెన్స్ విచారణను హైకోర్టు సస్పెండ్ చేసింది. నీరు చెట్టు క్రింద చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఇలా విజిలెన్స్ విచారణకు ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాష్ట్ర జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనులు జరిగినట్లు ఆమోదం తెలిపారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ న్యాయవాది. గతంలోనే పనుల నాణ్యతను ఇంజనీర్లు రికార్డుల్లో కూడా నమోదు చేశారని తెలిపారు. అయితే పనులు జరిగిన 3 ఏళ్ల తర్వాత కూడా బిల్లులు చెల్లించకుండా 2021 అక్టోబర్లో విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ మెమోలు జారీ చేశారని న్యాయవాది తెలిపారు. పిటిషనర్ చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఉండేందుకే ఇలా విజిలెన్స్ విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని న్యాయవాది తెలిపారు. కాబట్టి వెంటనే ఈ విచారణను ఆపేలా ఆదేశించి పిటిషనర్కు బిల్లులు చెల్లించేలా చూడాలని న్యాయవాది నర్రా శ్రీనివాస్ కోర్టును కోరారు. ఇక ఇప్పటికే ప్రభుత్వ వాదనను కోర్టు ముందు ఉంచగా తాజాగా న్యాయస్థానం దానిని తోసిపుచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జస్టిస్ నిమ్మగడ వెంకటేశ్వర్లు నీరు చెట్టు పథకంపై ఆదేశించిన విజిలెన్స్ విచారణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకం క్రింద ఒకే రకమైన పనులకు వివిధ శాఖల ద్వారా వేరువేరుగా చూపించి బిల్లులు పొందారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇలా టీడీపీ నేతలు వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు అందాయంటూ జగన్ సర్కార్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ అవకతవకలపై గత ఏడాది చివరిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 2015-19 సంవత్సరాల మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో 80% పనులు నీరు చెట్టుకు అనుబంధంగా చేపట్టినట్లు పేర్కొంటూ టీడీపీ నాయకులు బిల్లులు పొందారని ఆరోపించారు. చివరకు వాగులు చెరువుల్లో పూడికతీత పనులను కూడా నీరు చెట్టు క్రింద చేసినట్లు చూపించారని అంటున్నారు. ఇలా జలవనరులు అటవీ శాఖ ద్వారా వేల కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. ఇలా నీరు చెట్టు క్రింద చేపట్టిన పనుల్లో టీడీపీ నాయకుల అవినీతినే బయట పెట్టడానికంటూ విజిలెన్స్ విచారణకు వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం ఇలా విజిలెన్స్ విచారణ పేరిట నాటకాలాడుతోందని కొందరు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పిటిషనర్ల వాదనతో ఏకీభవించి విజిలెన్స్ విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.